కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా కుదేలవుతోంది. అధికార యంత్రాంగం ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా కొందరు షేక్ హ్యాండ్ ఇవ్వడం, చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లను ముక్కును నలపడం చేస్తూనే ఉన్నారు. అయితే కరీంనగర్ కు చెందిన ఓ యువతి కోవిడ్-19 అలర్ట్ వాచ్ తయారు చేసి అందరిని అభ్రపరుస్తోంది. ఈ వాచ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ముఖాన్ని తాకకుండా అలర్ట్ చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమ్మిరెడ్డి అందిస్తారు. కరోనా కోవిడ్-19 వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ రంగంలో కరోనా వల్ల అనేక లక్షల మంది ఇప్పటికే ప్రాణాలు వదిలారు. రోజు రోజుకు దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో కొంతమంది ఇప్పటికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, చేతులను పరిశుభ్రంగా చేసుకోకుండా ముక్కులను, అదేవిధంగా కళ్ళను తాకడం లాంటివి చేస్తున్నారు. అయితే వీటి అన్నిటికీ భిన్నంగా, ఎందుకంటే వీటి కోసం ఖచ్చితంగా వీటిని పారదోలాలి, వీటిని నిర్మూలించాలి, ప్రజల్లో తమ వంతుగా అవగాహన కల్పించాలన్నటువంటి లక్ష్యంతో కరీంనగర్కు చెందినటువంటి ఒక యంగ్ సైంటిస్ట్ స్నేహ ఒక కరోనా కోవిడ్-19 అలర్ట్ వాచ్ను తయారు చేసింది. ఈ వాచ్ ద్వారా ఏదంటే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే చేతులు పరిశుభ్రంగా చేసుకున్నప్పుడు, అదేవిధంగా ముక్కు అదేవిధంగా కళ్ళ దగ్గర తాకినప్పుడు మాత్రమే కోవిడ్-19 అలర్ట్ వాచ్ అనేది మనల్ని అలర్ట్ చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మన దగ్గర చేతిలో కోవిడ్-19 అలర్ట్ వాచ్ ఉంది. దీన్ని ఒకవేళ మనం ముక్కులు చేతుల ముక్కులు కన్ను దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, మనం అలర్ట్ చేస్తే ఒకసారి పరీక్షిద్దాం. ఇది మన చేతిలో ఉన్నటువంటిది. ఇది ఒకవేళ చేతి దగ్గర కానీ కళ్ళ దగ్గర వాతే ఈ విధంగా మనల్ని అలర్ట్ చేస్తుంది. దయచేసి జాగ్రత్తగా అక్కడ టచ్ చేయకూడదు, దింపండి అని చెప్పి ఒక సూచనను కూడా ఇస్తుంది. అయితే ఈ వాచ్ ఎందుకు తయారు చేయవలసి వచ్చింది, వాచ్ యొక్క విశిష్టత ఏంటన్నటువంటి విషయాల గురించి మనతో పాటు యంగ్ సైంటిస్ట్ స్నేహ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎందుకు ఐడియా వచ్చింది అసలు ఈ కోవిడ్-19 అలర్ట్ వాచ్ తయారు చేయాలని చెప్పేసి? కోవిడ్-19 బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపిళ్ళ ద్వారా ఆ తుంపిళ్ళ అనేది వస్తువుల పైకి చేరుతాయి. మనం వస్తువులను ముడతాం, కొందరికి షేక్ హ్యాండ్ ఇస్తాం, తద్వారా ఆ కరోనా వైరస్ అనేది మనకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మాటి మాటికి చేతులు కడుక్కోవడం మర్చిపోతాం, కాబట్టి మనం మన ఫేస్ దగ్గరికి చేతులను తేగానే మనల్ని అలర్ట్ చేసేందుకు ఏదో ఒకటి ఉండాలి. కాషన్ మనకి ఏదో ఒకటి రాకపోతే, మనం కనుక మన చేతులు మన ఫేస్ దగ్గరికి వస్తాయి, వచ్చినప్పుడు మనకు కరోనా వైరస్ అనేది నోటి ద్వారా ముక్కు ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వాచ్ను తయారు చేయడం జరిగింది. అంటే ఈ వాచ్ తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఈ వాచ్లో ఏ మెటీరియల్స్ వాడారు? నేను ఇందులో బ్యాటరీ బాల్ సెన్సర్ స్విచ్ అండ్ అంతే బజర్ యూజ్ చేయడం జరిగింది. ఎలా ఒకసారి మాకు ఏమన్నా మా ఎన్టీవీ ప్రేక్షకులు ఏమైనా చూపిస్తారా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి మీ దగ్గర హ్యాండ్ మీ దగ్గరికి తీసుకెళ్తారా, చెవి ముక్కు దగ్గర కానీ కళ్ళ దగ్గర కానీ? ఈ విధంగా వస్తుంది. మనకి ఈ బజర్ రావడం వలన మనం అలర్ట్ అయ్యి మన ఫేస్ దగ్గరికి చేతులు రాకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచనలు ఇస్తుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా పనిచేస్తుందా? ఇది మనం చూసాం కదా, మొత్తం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా అలర్ట్ చేస్తుంది. ఒకవేళ చేతులు ఏ విధంగా కళ్ళ దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ తీసుకెళ్ళినా కూడా ఈ వాచ్ అన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి వాచ్ అనేది అలర్ట్ చేస్తుంది. మొత్తానికి ఒక వినూత్న ప్రయోగం చేసి అందరినీ కూడా అభ్రపరుస్తుంది స్నేహ. ఎందుకంటే దాదాపుగా ఈ వాచ్ను ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర సమయాల్లో కూడా కొంచెం ఉపయోగపడుతున్నటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తుంది. దినసరి రోజు చర్యలో భాగంగా మనం తెలియకుండానే షేక్ హ్యాండ్ ఇస్తాము, అదేవిధంగా తెలియకుండానే మన కళ్ళ దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ పోతుంది. ఈ వీటన్నిటికీ మనం ఈ వాచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ చేసి మనల్ని జాగ్రత్త పరుస్తుంది, కోవిడ్-19 వైరస్ బారిన పడకుండా చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇది కోవిడ్-19 అలర్ట్ వాచ్ యొక్క స్పెషాలిటీ. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ కరీంనగర్.